మా రాజేందర్ రెడ్డి గారు పిలిస్తే నేను పోయినాను అధ్యక్ష ఇది అక్కడ కట్టిన లేక్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధ్యక్ష ఇది కూడా లో మా రాజేందర్ అన్న కట్టించిన మంచి బ్రహ్మాండమైన ట్యాంక్ బండ్ అధ్యక్ష ఇది ధర్మపురిలో మా ఈశ్వరన్న మా మంత్రి గారు కట్టించిన వైకుంఠ ధామం లో కట్టించిన వైకుంఠ ధామం సార్ ఇంత చక్కటి కార్యక్రమం మంత్రి గారు చేసినారు సార్ స్వయంగా ఇది జమ్మికుంటలో మరి రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో జమ్మికుంటలో కుంటలో టీయుఎఫ్ఐడిసిలో డెవలప్ చేసిన పార్కు సార్ అధ్యక్ష ఇది నర్సంపేట మున్సిపాలిటీలో మా పెద్ది రెడ్డి గారి కాన్స్టిట్యుయన్సీలో బ్రహ్మాండమైన సెంట్రల్ మీడియం డెవలప్మెంటు రహదారుల విస్తరణలో భాగంగా చేసిన కార్యక్రమం అధ్యక్ష ఇది మ మధిరలో మధురలో అధ్యక్ష ఇప్పుడు వారు పొద్దున అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడినారు మధిరలో డ్రైనేజ్లు ఆనాడు వారు కట్టించకపోయినా వారి ప్రభుత్వంలో కొత్తగా టీవీఐటీసీలో డబ్బులతో కట్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని వారు కనీసం గుర్తించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష సూర్యాపేటలో మా మంత్రి గారి నేతృత్వంలో అక్కడ బ్రహ్మాండమైన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం జరుగుతా ఉంది దానికి సంబంధించిన మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం అధ్యక్ష ఎనభై కోట్ల పైచిల్కి రూపాయలతో మంత్రి గారి నేతృత్వంలో అక్కడ జరుగుతూ ఉంది ఇది జనగామలో మా గౌరవ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి గారి నేతృత్వంలో జనగామ జిల్లా కేంద్రం అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి ఇదిగోండి ఇది కూడా చూడవచ్చు మీరు ఈ బాన్స్వాడ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్ మీరే తిరుగుతూ ఉన్నారు బ్యాటరీ కార్లో మొత్తం తిరిగి గల్లీ గల్లీకి పోయి అన్ని మీరే చూసి మాకు ఫోన్ చేసి మరీ ఆదేశిస్తున్నారు అక్కడ కూడా అద్భుతంగా బాన్స్వాడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ నుంచి వాళ్ళ అద్భుతమైన అభివృద్ధి బాటలో ముందుకు పోతోంది నల్గొండ అధ్యక్ష ఇది నల్గొండకు వెల్కమ్ చెప్పే కేంద్రం ముగ్గురు మహాన్ ఉంటారు అధ్యక్ష అక్కడ అంబేద్కర్ గారు జగ్జీవన్ రామ్ గారు గౌతమ బుద్ధుడు మా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారి నేతృత్వంలో ఆ జంక్షన్ని కూడా సుందరీకరించుకున్నాం అధ్యక్ష ఇది సిరిసిల్ల సిరిసిల్లలో ఒక ఆధునికమైన మోడర్న్ మెకనైజ్డ్ దోబిఘట్ పెట్టినాం అక్కడ అదే పద్ధతుల్లో అదే పద్ధతిలో మా రజక సోదరులందరికీ రిలీఫ్ ఇచ్చేందుకు రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో ఈ మోడర్న్ మెకనైజ్డ్ దోబిఘాట్ల నిర్మాణాన్ని తీసుకున్నాం దీన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం అదేవిధంగా నల్గొండది మరొక బొమ్మ అధ్యక్ష అదేవిధంగా మరి ఇది బోధన్ అధ్యక్ష మీ జిల్లా బోధన్లో ఇది కూడా టీవీఎఫ్ఐడిసిలో భాగంగా తీసుకున్న కార్యక్రమం అధ్యక్ష అధ్యక్ష ఏమీ చేయలేదంటారు అధ్యక్ష ఏమీ చేయలేదు ఏమీ జరగలేదు నేను మళ్ళా దున్నయసు గారు చదివితే బాగుండదేమో కానీ అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ విషయానికి వస్తే అధ్యక్ష ఇక మరి చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష కొన్ని మళ్ళీ చూపెట్టే ప్రయత్నం మరి చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష వరద నీరు గురించి మాట్లాడారు నాలాలు నిర్మాణం చేయాలన్నారు ట్రాఫిక్ ఆగుతుందన్నారు రవాణా మంత్రి గారిది మీ జిల్లానే బట్టిగారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చినాడు బట్టణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రైవేట్ వాహనాల సంఖ్య డెబ్బై ఒక్క లక్షలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ వాహనాల సంఖ్య కోటి యాభై లక్షలు కొద్దిగా అటు ఇటుగా ఒక కోటి యాభై రెండు లక్షలు మంత్రి గారు రెండు లక్షలు ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు మరి సహజంగా ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా ఎందుకంటే నగరాలు విస్తరిస్తున్నాయి అభివృద్ధి అవకాశాలు పెరుగుతున్నాయి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి సంపద పెరుగుతోంది ప్రజలు బండ్లు కొనుక్కుంటున్నారు సహజంగా రోడ్లు పెంచకపోతే కొంత ట్రాఫిక్ సమస్య వస్తుంది అందుకే ప్రజా రవాణా కూడా పెంచుతున్నాం కదా మెట్రో విస్తరిస్తున్నాం ఆర్టీసీని ఇలా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని చక్కగా దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్టీసీ కార్మికులకు మొన్ననే ముఖ్యమంత్రి గారు శుభవార్త ఇచ్చినారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అయితే హైదరాబాద్లో వరదలు నీళ్లు కరెక్టే అధ్యక్ష ఆమె కాదంటలేదు అధ్యక్ష వీళ్ళు యాభై ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు ఏదో హైదరాబాద్ ఏదో లాగా మాకు ఇచ్చిపోయినాం దానికి ఏదో మేము మసిబూజ్ పాడు చేసినట్టు మాట్లాడుతున్న అధ్యక్ష ఆయన అధ్యక్ష నేను వారి వారిని గుండె మీ చేసుకుని అడుగు ఆలోచించమని అడుగుతా ఉన్నాను నిజంగా మీరే అంతా చేసి ఉంటే ఎందుకు హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు ఎందుకు ఇలా హైదరాబాద్లో రాజకీయంగా ఇంత అధ అధమ పరిస్థితుల్లో మీరున్నారు ఆలోచించుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చెప్పిన మాటల్లో అనుమాత్రం వాస్తవం ఉన్న హైదరాబాద్ మేమే చేసినామనే మాటల్లో ఇదివరకు కూడా ఒక ఆయన ఇట్లే చెప్పుకున్నాడు నేనే కట్టిన హైదరాబాద్ అన్నాడు అధ్యక్ష ఆ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తా అధ్యక్ష ఇక పేరు చెప్పగానే కథ చెప్తా అధ్యక్ష ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లే చెప్పుకుంటుండే అధ్యక్ష హైదరాబాద్ నేనే కట్టినా కట్టినాను ఆయన ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్డు అధ్యక్ష ఆడేదో వినాగరేషన్ ఉంటే పోయి పోతే ఆయన ఆడ ఆడ ఇనాగ్రేషన్ చేసిండు ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు పోయి అధ్యక్ష పోయినాక ఆడ ఇద్దరు ముగ్గురుతో మాట్లాడుతుండు పేషెంట్లతో మాట్లాడుతుంటే ఒక ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట బాగున్నావా అన్నాడట ఈయన పెద్ద మంచి పేరు చెప్ప సార్ బాగున్నది ఆయన బాగానే ఉన్నా సార్ అన్నట్టు నన్ను గుర్తుపట్టినావా అన్నట్టు ఆయన నేను గుర్తుపట్టలేదు సార్ ఎవరు నాకెమేరికా అన్నట్టు అరే నేను హైదరాబాద్ నేనే కట్టినా నన్ను గుర్తుపట్ట పోయింది అన్నట్టు అంటే అవతలన సార్ నేను దాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చిన అని చెప్పుకున్నా నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ న్యాయమైతుంది నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష చాలామంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదును నేను కట్టినా అంటే నేను కట్టిన అని మీరు ఎప్పుడు వచ్చిర్రు సార్ అసలు మీరు ఎప్పుడు ఎప్పుడు నాలుగు వందల యాభై సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది మీరు ఎక్కడోళ్ళు మీరు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇక అడికెళ్ళి అంతకుముందు విన్నది ఏం లేనట్టు గతంలో ఉన్న వాళ్ళు ఎవరేం చేయనట్టు మొత్తం మీరే చేసినట్టు యాభై ఏళ్ళు అవకాశాలు ఇస్తే అంతో ఇంతో ఎవరైనా చేస్తారు సార్ అంతో ఇంతో ఎవరన్నా చేస్తారు కానీ మొత్తం మేమే చేసినామంటే ఎట్లా సార్ నేను చేయలేదంటే శ్రీధరన్న నేను మీలాగా అట్లా అనను నేను మీలాగా ఉన్నది లేనట్టు లేనిన్నట్టు చెప్పను మాకు ఆ ధైర్యం ఉంది స్థైర్యం ఉంది ఎస్ మీరు కొన్ని మంచి పనులు చేసిండ్రు నేను కాదంటలేను మీరు ఓఆర్ఆర్ ప్రారంభించిండ్రు పూర్తి చేసింది మేము లాస్ట్కి కోయను ఆఖరికి పోయి నేనే ప్రారంభించిన కోయను మీరు మెట్రో అనేది స్టార్ట్ చేసిండ్రు పూర్తి చేసింది మేము మేము ఉన్నది చెప్తాం చెప్తాము రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిండ్రని మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిలబడి చెప్పిండు మాకు ఆ ధైర్యం ఉంది ఉన్నట్టు చెప్పే దమ్ము మాకుంది మీకు లేదు ఇలా తెలంగాణకు అవార్డులు వస్తుంటే గుర్తించే దమ్ము మీకు లేదు గుర్తించి కనీసం ప్రభుత్వాన్ని గౌరవించే సంస్కారం మీకు లేదు మాకుంది కాంగ్రెస్ లో గతంలో పనిచేసిన కొంతమంది ముఖ్యమంత్రులు మంచోళ్లే పని కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ లేదు అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్ దాని గురించి నేను చెప్పా అధ్యక్ష లో హైదరాబాద్ లో వరదలు నీళ్లు ఎస్ కరెక్టే అధ్యక్ష ఇగో ఇది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మేము తీసుకున్న ఫలితాలు అధ్యక్ష అధ్యక్ష రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అడే ఎస్ వి నో దాట్ నేను ఇక్కడ నిలుచుని బుకాయించిన అధ్యక్ష మొత్తం అయిపోయింది తెలంగాణ భూతల స్వర్గం అయిపోయింది అని నేను చెప్తలేను సమస్యలు ఉన్నాయి ఉంటాయి నేను అమెరికాలో చదువుకున్నా అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇప్పటి కూడా మీరు పోతే ఇంకా ఉంటాయి అక్కడ కూడా రోడ్ల మీద ఉంటారు అక్కడ కూడా అక్కడక్కడ అడుక్క తింటుంటారు ఇంకా కూడా రోడ్లు వేస్తున్నారు ఇంకా కూడా కాలువలు కడుతున్నారు మనిషి భూమి మీద ఉన్నంత కాలం మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఉంటాయి ఒకటి అయిపోతే ఇంకోటి వస్తుంది అయిపోయిన నేను అంటలేను సార్ సిన్సియర్గా కమిటెడ్గా స్పిరిటెడ్గా నిబద్ధతతోని పని చేస్తున్నాం మీరు దశాబ్దాలు అపరిష్కృతంగా ఇడిచిపెట్టిపోయినా ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తున్నాం నేను మంజిల్ కాలనీలో ఉంటుండి సార్ మా నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు నేను బస్సులో పోయేది నూట ముప్పై ఐదు నెంబర్ బస్సు స్కూల్కి పోయేటోని ఆ బస్సు ఆనంద్ నగర్ మీకెళ్ళి వెంకటరమణ కాలనీ మీదకెళ్ళి హైదరాబాద్ మీకు వెళ్ళిపోతుండేమ్మా హెచ్ఎండబ్ల్యూఎస్ఎండి ఇక్కడనే ఉన్నారు మా కిషోర్ గారు ఆ జలమండల ఆఫీస్ ముందరికి పోవాలి మా కర్మానికి కాంగ్రెస్ పాలనలో కర్మానికి కాదు మాకు స్కూల్ ఎక్కుడితే మాకు కూడా బాగానే ఉంటుండే అప్పుడప్పుడు కానీ ఆడి గోంగన బస్సు ఆగిపోతున్నాయి సార్ అంటే కరెక్ట్గా బిందెలు కుండలు ధర్నాలు ఎవరు మళ్ళా అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటాయి టీడీపీలు టీడీపీలు ప్రభుత్వాలు ఉంటే కాంగ్రెస్ ధర్నా మొత్తం మాకు ట్రాఫిక్ జాము జలమండలి ఆఫీస్ ముందు బైఠాయింపు అక్కడికి అక్కడ బ్రేక్ డౌన్ మాకు వాపసు చెలో గర్రు ఇది పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం కాదా మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయింది వాస్తవం కాదా కరెంట్ ఇవ్వకుండా ఆగం చేసింది వాస్తవం కాదా ఇవి మేము చెప్పేది మేము ఇప్పుడు చెప్తే మీకు కోపం వస్తుంది కానీ ఇక ఇది ఫలితాలు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫలితాలు ఒక ఫేజ్ తీసుకున్నాం తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం మిగతా ఇప్పుడు చేస్తాం ఇది కుత్బుల్లాపూర్లో కోల్ కాలువ అధ్యక్ష ఇందాక వివేక్ గారు మాట్లాడినారు ఇగో అక్కడ చక్కగా ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష ఇదిగోండి ఇది హిందూ అనే పత్రిక రాసింది మొన్న ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్ ఇంగ్లీష్ బాగా అవచ్చు శ్రీధర్ బాబు గారికి అక్కడ చదువుకో శ్రీధర్ అన్న డెఫినెట్గా చదువాలని మీరు కూడా గుర్తించాలి అధ్యక్ష ఇది మల్కాజ్గిరి కాన్స్టిచెన్సీ అధ్యక్ష మోత్కుల కుంటా నుంచి చిన్న రాయుని పోయేది ఇదివరకు నీళ్ళు వచ్చేది ఎస్ఎన్డీపీ చేసినాక ఇగోండి మీరు చూడండి బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎస్ఎన్డీపీ చేసినాక ఇవాళ నీళ్ళు వస్తలేవు వర్షం పడ్డ అధ్యక్ష ఇది అక్కడనే ఎస్ఎన్డిపిలో మల్కాజ్గిరిలో ఇగో ఇదివరకు మీరు ఇడిచిపెట్టిపోయింది అట్లుండే మేము గట్టినక గిట్లయింది చూడండి అదేవిధంగా అధ్యక్ష ఇక వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే బయట రాష్ట్రాల్లో ఏదో అద్భుతాలు చేస్తున్నారు మేమేదో ఇక్కడ అంతా నాశనం చేస్తున్నాం అని ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడతారు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష అది కూడా చెప్పాలి ఎందుకంటే వీళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఎంత గొప్పగా పరిపాలిస్తున్నారు ఎంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అక్కడ ఉంది అది కూడా చెప్పాలి అధ్యక్ష రాజస్థాన్ కాంగ్రెస్ దాదాపు గత ఐదేళ్ళు ఆరేండ్లో పదేళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇగో అధ్యక్ష రాజస్థాన్ గురించి పత్రికల్లో రాసింది అధ్యక్ష ఇది రాజస్థాన్ బిగ్ ప్రామిసెస్ బట్ నో డెవలప్మెంట్ సే రెసిడెంట్స్ ఆఫ్ దిస్ బార్మర్ విలేజ్ స్టిల్ అవేటింగ్ బేసిక్ ఫెసిలిటీస్ నీళ్లు లేక విందెలు మోసుకుంటా అక్కడ తిరుగుతున్న దుస్థితి రాజస్థాన్ అధ్యక్ష అధ్యక్ష ఇగు రాజస్థాన్ గవర్నమెంట్ రాజస్థాన్ గవర్నమెంట్ డిక్లేర్స్ పవర్ హాలిడేస్ ఫర్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ టుమారో ఇది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఇన్ రాజస్థాన్ అధ్యక్ష యాజ్ మెర్క్యూరీ సోర్స్ ఇన్ రాజస్థాన్ పీపుల్ రీల్ అండర్ అక్యూట్ వాటర్ షార్టేజ్ ఇన్ జైపూర్ అధ్యక్ష అధ్యక్ష ఇవి మధ్యప్రదేశ్ ఇక మా బీజేపీ బాగా మాట్లాడతారు అధ్యక్ష ఆల్ వాటర్ సోర్సెస్ ఎక్సెప్ట్ వన్ హ్యాండ్ పంప్ డ్రైఅప్ ఇన్ మధ్యప్రదేశ్ రఘునందన్ రావు గారు అధ్యక్ష మహారాష్ట్ర నాసిక్ విలేజెస్ ఫేస్ అక్యూట్ వాటర్ క్రైసిస్ విలేజర్స్ ఫెచ్ మడ్డీ వాటర్ అక్కడ మిషన్ భగీరథ చేసింటే అక్కడ ఉన్న నాయకులకు కూడా తెలివి వచ్చింటే మా కేసీఆర్ గారిని చూసి నేర్చుకుంటే మీరు కూడా బాగుపడే కదా కానీ చేయరు అక్కడ చేయరు మా అని ఇక్కడ వచ్చి మాత్రం పెద్ద పెద్ద మాటలు ఒక ఆయన ఉంటారు అధ్యక్ష యూపీ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ శుద్ధులు చెప్తుంటాడు ఆయన చెప్పిన అధ్యక్ష వాళ్ళ ఊరోళ్ళు వాళ్ళ సొంతూరు నో రోడ్ నో ఓట్ రోడ్ అయ్యపోతే ఓట్ అయింపో అని చెప్పి ముఖ్యమంత్రి మొక్క మీద చెప్పిన పరిస్థితి యూపీలో సొంతూరు ఇగో మోడీ గారు బొమ్మ పెట్టి మరీ వేసినారు అధ్యక్ష డబుల్ ఇంజన్ ఫెయిల్స్ విలేజెస్ ఇన్ గుజరాత్ విలేజెస్ టాక్ ఆఫ్ బాయ్ కాటింగ్ ఎలక్షన్ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం ఇరవై ఏడేళ్ళు ఉద్ధరించిన రాష్ట్రం గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని దేశాన్ని గోల్మాల్ చేసిన మోడల్ అధ్యక్ష అది వాళ్ళ పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ పరిస్థితి అట్లుంటే హైదరాబాద్లో కరోనాతో లాక్డౌన్లో మీరు అందరు ఇంట్లో ఉన్ననాడు మీ కిషన్ రెడ్డి గారు కురుకురేలు వంచుతున్న నాడు ఇగో మేము చేసిన పని మేమేం చేసినాం ఆ రోజు ఇక మేము లింక్ రోడ్లు వేసినాం కార్మికులు పోతుంటే నేను లేబర్ క్యాంపు పోయిన మంత్రిని మా ఈఎన్సీ మా సెక్రటరీ అందరం పోయినాం లేబర్ క్యాంప్లకు పోయి బతింలాడినాం వాళ్ళని పైసలు ఎక్కువ ఇచ్చినాం దయచేసి మీరు ఉండండి తమ్ముడు లాక్డౌన్ అయితే మనకు జాగా టైం ఎక్కువ దొరుకుతుంది పని చేసుకుందాం మంచిగా కొత్త కొత్త లింక్ రోడ్లు కట్టాం ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో మీరు ఎక్కడ పోయినా ఇది నేను చెప్పేది ఇది అక్షయ ఫుడ్ కోర్ట్ నుంచి గోకుల్ నగర్ వయా ఐడిపిఎల్ కాలనీ కావాలంటే పంపిస్తా చూసుకోండి ఇది లింక్ రోడ్ రాధికా క్రాస్ రోడ్స్ నుంచి బాలాజీ నగర్ డంపింగ్ యార్డ్ దాకా లింక్ రోడ్ కొత్తగా వేసిన లింక్ రోడ్ ఇది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుంచి ఫతులగూడ దాకా వేసిన లింక్ రోడ్ అధ్యక్ష ఇది బాంబే హైవే నుంచి లెదర్ పార్క్ నుంచి వేసిన లింక్ రోడ్ ఇది కాజాగూడ రోడ్డు మీద వేసిన లింక్ రోడ్ ఇలా షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ అధ్యక్ష ఒక ముందు చూపుతో ఒక ఆలోచనతో పటిష్టమైన ప్రణాళికతో ఏదైనా విపత్తు వచ్చినా హైదరాబాద్ తట్టుకోవాలి దీర్ఘకాలం మనగలగాలన్న ఉద్దేశంతో దేశంలో ఏ నగరంలో లేదు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం జనరల్గా ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇవాళ నగరాల్లో డిఆర్ఎఫ్ తీసుకొచ్చాం ఇవాళ హైదరాబాద్లోనే కాదు వరంగల్లో ఉంది డిఆర్ఎఫ్ మన కరీంనగర్లో ఉంది ఖమ్మంలో ఉంది చిన్న చిన్న పట్టణాలు కూడా తీసుకొస్తున్నాం డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధునికమైన వాహనాలు అదేవిధంగా వారికి ప్రత్యేకమైన యూనిఫామ్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎలాంటి విపత్తు వచ్చినా వాళ్ళకు ట్రైనింగ్ ఇట్లా మొత్తం ఎక్కడైనా చెట్టుబడిపోయినా ఎక్కడ నీళ్ళు వచ్చినా వరదలు వచ్చినా బోట్లు ఇచ్చి వాహనాలు